వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 6వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అధ్యయనోత్సవాల సభ్యతో ప్రకాశిస్తున్న తిరునగరి గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష కైంకర్యాలు. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీనివాస మంగాపురం క్షేత్రం కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో పూర్తయిన ఏర్పాట్లు. సిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం కపిలతీర్థంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని వేడుకగా జరిపారు. శ్రీ కపిలేశ్వర స్వామి శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధులతో పాటు ఇతర ఉపాలయాల్లోని గోడలకు సుగంధ భరిత లేపనాలను రాశారు. స్వామి అమ్మవార్ల నిత్య కైంకర్యాలకు, పూజాదికాలకు, అలంకారాలకు వినియోగించే సామాగ్రి, ఆభరణాలను శాస్త్రోక్తంగా శుద్ది చేశారు. సోమవారం సాయంత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సైవాగమోక్తంగా అంకురార్పణ జరగనుంది. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 6వ తేదీ ఉదయం జరిగే ధ్వజారోహణంతో శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. తిరుమల తరహాలోనే శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. శ్రీనివాస మంగాపురం కలియుగ దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చా స్వరూపంగా కొలువుదీరిన పుణ్య ప్రదేశం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్నను దర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు స్థల పురాణం. ఇంతటి ప్రాశస్త్యమున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియచేస్తూ తిరుపతి నుంచి మంగాపురం వరకు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. శ్రీనివాస మంగాపురంలో సర్వాంగ సుందరంగా ఉత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుద్దీప అలంకరణలు, రంగవల్లులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆలయం లోపల వెలుపల ఎండవేడిని తగులకుండా చూడ చక్కగా చలువ పందిళ్లతో ముస్తాబు చేశారు. అలాగే ప్రసాదాల వితరణకు ప్రత్యేకంగా కౌంటర్లను, క్యూలైన్లను భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేశారు. అలాగే శ్రీనివాస మంగాపురం కు విచ్చేసిన భక్తులందరూ అన్న ప్రసాదాలు స్వీకరించే విధంగా ఆలయం వెలుపల ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం రాత్రి శ్రీ కళ్యాణ వెంకన్నకు జరిగే వాహన సేవలకు వాహనాలను సిద్ధం చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిని స్వచ్ఛమైన నీటితో నింపి చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాటు చేశారు. వాహన సేవలు ప్రారంభమయ్యే అలంకార మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలంకార మండపానికి సమీపంలో వరుసగా ఆయుర్వేద వైద్యశాల, ప్రాథమిక చికిత్సా కేంద్రం, మీడియా సెంటర్, టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శన కోసం ప్రత్యేక వేదికలను సిద్దం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలను భక్తులు సులభంగా వీక్షించేలా ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ శ్రీవారి ధర్మరథంతో పాటు ప్రైవేటు ఆటోల ద్వారా విస్తృతంగా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు దర్శించి పునీతులు కావాలని కోరుకుందాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆయువార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజీయ స్వామీజీ, చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కుసుమాల్లో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి పరిమళ భరితంగా అనుగ్రహించారు. పరిమళ భరిత పుష్పాల్లో శక్తి స్వరూపిణిని సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. నెల్లూరు జిల్లా సేలూరుపేటలో ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మూలమూర్తిని వజ్ర వైడూర్యాలతో అలంకరించి హారతులిచ్చారు. ఆపై ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువదీచారు. పుష్పాలు బుట్టల్లో నింపి ఊరేగింపుగా భక్తులు ఆలయానికి తీసుకురాగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మల్లెలు, మరువం, రోజాలు, కలువపూలు తదితర వర్ణమయ పుష్పాలతో అమ్మలగన్న అమ్మకు నయన మనోహరంగా పుష్పయాగం నిర్వహించారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ప్రాంగణంలో గల రఘునాథాచార్య ఆడిటోరియంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోత్సవం ఘనంగా ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో దేశంలోని పలు రాష్ట్రాల నుండి 30 విద్యాపీఠాలు, కళాశాలల నుంచి వచ్చిన 400 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా శాస్త్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలను నిర్వహించారు. శనివారం జరిగిన ఈ ముగింపు ఉత్సవానికి నాగపూర్లోని కవి కులగురువు కాళిదాసు సంస్కృతి వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీనివాస వరకేడి ముఖ్య అతిథిగా, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ప్రొఫెసర్ వి మురళీధర శర్మ అధ్యక్షులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు నీతి సూత్రాలను తెలిపే కథలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధర శర్మ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్దికి, పరిశోధనలకు ఈ విద్యాపీఠం ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. అనంతరం శాస్త్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులు ప్రశంసా పత్రాలు, పతకాలను అందించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను మురళీధర శర్మ ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని పాత బజార్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. అభిషేక అర్చనల అనంతరం స్వామివారిని తులసిమాలలు, పూమాలలతో అందంగా అలంకరించి గోవింద పారాయణం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. నవనారసింహస్వామి క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. రామలింగేశ్వరుని సన్నిధిలో నిలవైన గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. సుగంధ పుష్పాలతో అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామివారి ఆలయ సమీపంలో శ్రీ గాయత్రి దేవాలయ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. శతచండీ పారాయణం, చండీ హోమాలను జరిపారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణం, యాగశాల ప్రవేశం, మండప పూజ, ప్రధాన కలశ స్థాపన, చండీ సప్తశతి పారాయణం, చండీ హోమాలను వేదోక్తంగా జరిపారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లా భరత్ నగర్ లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. భక్తులు క్షీర కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించగా అర్చకులు గణనాథునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సర్వాంగ శోభితంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు పార్వతీనందనిని సేవించి తరించారు. తిరుమల శ్రీవారు తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా నెలవై పూజలు అందుకుంటున్నారు. పురాణ చారిత్రక వైభవాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర, స్వామివారి లీలా విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. Oh,
అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడు ఆనంద నిలయుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు పద్మావతీ దేవిని పరిణయమాడిన శుభవేళ వెంకటాచలానికి పయనమవుతూ 6 నెలలు విడిది చేసిన పవిత్ర ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు సిద్ధకూటంగా వ్యవహరించేవారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న ఈ సిద్ధకూటమే తదనంతరం శ్రీనివాసపురంగా పేరొందింది. ఇక 15వ శతాబ్దంలో తాళ్లపాక కవులకు సర్వమాన్య అగ్రహారంగా కొత్త నదిశీలను నింపుకున్న శ్రీనివాసపురం తదనంతరం శ్రీనివాస మంగాపురంగా కొత్త రూపాన్ని సంతరించుకుని భక్తుల పొంగు బంగారంగా వెలువెందుతోంది. తొలి తెలుగు వాకీయకారుడు పద కవిత పితామహుడు అన్నమాచార్యుల మన్మడు చిన్న తిరుమలయ్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు నాటి శాసనాధారాల ద్వారా స్పష్టమవుతోంది. నారాయణవనంలో శ్రీనివాసుడు శ్రీ పద్మావతీ దేవుని పరిణయమాడిన తరువాత తిరుమలకు పయనమవుతూ మార్గ మధ్యంలో ముక్కోటిలోని అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అప్పుడు మహర్షి సూచన మేరకు నేడు శ్రీనివాస మంగాపురంగా వెలుగుతెచ్చిన సిద్ధకూటంలో స్వామి అమ్మవారు 6 నెలలు విడిది చేశారు. ఆ తరువాత శ్రీవారి మెట్టు గుండా తిరుమలకు వెళితే స్వామివారు ఇక్కడ కళ్యాణ వెంకన్నగా వెలిసినట్లు పురాణోక్తి. ఎలాంటి ప్రయాణ సాధనాలు లేని ఆ కాలంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఆ సమయంలో ఎవరైతే తిరుమలకు వచ్చి నన్ను దర్శించుకోలేరో వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకన్నను సేవిస్తే తిరుమలేశుడిని సేవించిన ఫలితం దక్కుతుందని స్వామివారు స్వయంగా వరమిచ్చారు. అలాగే పద్మావతి పరిణయం అనంతరం విడిది చేసిన ప్రదేశమవడంతో ఇక్కడ ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు వివాహ యోగ్యం కలుగుతుందని ఐతిహ్యం. 1967లో టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చిన నాటి నుంచి శ్రీనివాస మంగాపురం నిత్య పూజలు ఉత్సవాలు ఊరేగింపులతో దినదినాభివృద్ధి చెంది నేడు భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోంది. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకన్నకు ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి 14 వరకు వైఖానస ఆగమోక్తంగా సాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీనివాస మంగాపురం సర్వశోభితంగా సిద్ధమవుతోంది. భక్తులు స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను మెండుగా పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. మాఘమాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి సకల సుందరంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకన్నకు అడుగడుగున హారతులు సమర్పించి తన్మయులయ్యారు. అలాగే జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామిని అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జానకీరాములను దర్శించి అడుగడుగున హారతులు సమర్పించారు. గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవాలు తెప్పోత్సవంతో ముగిశాయి. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు ముగింపు సందర్భంగా జరిగిన తెప్పోత్సవం భక్తులను పరవశులను చేసింది. స్వామివారి ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి భాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. నారసింహస్వామి వారిని తెప్పోత్సవంలో దర్శించుకుని భక్తులు చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా మండలి సమాపేశం శనివారం జరిగింది. సలహా మండలి అధ్యకుడు శ్రీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే అన్ని సేవలను సమాచార కేంద్రంలో స్వామివారికి నిర్వహిస్తున్నామని, ఈ సేవలను భక్తులందరూ దర్శించేలా ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మకర తోరణాన్ని చేయించాలని నిర్ణయించారు. అలాగే టీటీడీ సమాచార కేంద్రానికి అవసరమయ్యే విద్యుత్ను తయారు చేయడానికి ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్ను నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా సమాచార కేంద్రంలోని శ్రీవారికి బంగారు కిరీటం చేయించడానికి ఓ భక్తుడు ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా చెన్నై సమాచార కేంద్రం స్థానిక సలహా మండలి అధ్యకుడు శ్రీకృష్ణ, ఏఈఓ కె పార్థసారథి శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్తో మాట్లాడారు. చెన్నై తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగటం అయింది. ఈ మీటింగ్ ప్రతి మొదటి శనివారం జరుగుతుంది. ఈ రోజున జరిగిన కమిటీ మీటింగ్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడినవి. అవి ఏమిటంటే, స్వామివారికి మూడో మకర తోరణం నిర్మించాలని, అట్లాగే గుడిలో కూడా సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలని, ఒక దాత ముందుకు వచ్చారు స్వామివారికి బంగారు కిరీటం చేయిస్తామని, అది కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అట్లాగే స్వామివారికి ఇక్కడ ఉండే అనౌన్స్మెంట్స్ అన్ని కూడా డిజిటల్ బోర్డ్స్లో డిస్ప్లే చేయటానికని, భక్తుల సౌకర్యార్థం డిజిటల్ బోర్డు కూడా ఇన్స్టాల్ చేయాలని నిర్ణయం తీసుకోవటమైంది. ఈ నిర్ణయాలన్నీ త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని, భక్తులకు ఇంకా ఎంతవరకు సేవ చేయగలుగుంటే అంతవరకు చేయగలగాలని ఈ మా కమిటీ నిర్ణయించింది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ తిరుమలలో జరిగే సేవలన్నీ జరుగుతాయి. నాణ్య సేవలు ముఖ్యంగా తోనాల అర్చన ఇవన్నీ మనం తిరుమలలో చూడాలంటే చాలా వ్యయప్రవాహ ప్రయాసాలు పడాలి మనము. అయితే ఇక్కడ భక్తులు దాన్ని సులభంగా వీక్షించే సౌకర్యం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ కూర్చొని సేవలను చూసి తరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఈరోజు లోకల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో కూడా ప్రెసిడెంట్ మిగతా సభ్యులందరూ కూడా దీన్ని ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక శోభతో వెల్లి విరిసింది. మాఘమాసాన ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, మల్కాజ్గిరిలోని శ్రీ అష్టభుజాదేవి ఆలయాల్లో నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులను భాగ్యనగర వాసులను పరవశులను చేశాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష అర్చనలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ను స్వర్ణాభరణాలు, హారాలు, పూలమాలలు, తులసిమాలలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. జ్యోతుల వెలుగుల్లో కాంతులేనితున్న స్వామివారి కమనీయమూర్తికి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. అలాగే చిక్కరపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం
నేత్రపూర్వకంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ఇత్యాది ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఇక మల్కాజ్గిరిలోని శ్రీ అష్టభుజాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో కలశస్థాపన చేసి యాగశాల ఏర్పాటు, విఘ్నేశ్వర పూజ, ఆవాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అంతరాలయంలో అష్టభుజాలతో దివ్యాభరణాలు, ఆయుధాలు, పూలమాలలతో తేజోవంతంగా దర్శనమిస్తున్న అష్టభుజాదేవి అమ్మవారికి అర్చక స్వాములు విశేష అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజనం వేదికపై శనివారం కేరళ నటనం కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కేరళకు చెందిన ప్రొఫెసర్ శివానందన్ నాయర్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కేరళ నటనం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh,